చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ గివ్స్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ యూనిట్ ఈవెంట్స్ డ్యూరింగ్ మైటోసిస్ సో కరెక్ట్ సీక్వెన్స్ దేని తర్వాత ఏది జరుగుతుంది మైటోసిస్ లో సో మైటోసిస్ లో మనకు ఆల్రెడీ తెలుసు సెల్ సైకిల్ లో ఏముంటుంది ఫస్ట్ గా వచ్చి ఇంటర్ఫేస్ దాని తర్వాత ఎం ఫేస్ సో ఎం ఫేస్ లో క్యారియోకైనసిస్ ఉంటుంది సైటోకైనసిస్ ఉంటుంది సో ఇంటర్ఫేస్ లో వచ్చి G1 SG2 సో దాని తర్వాత మనకి మైటోటిక్ ఫేజ్ లో క్యారియోకైనసిస్ క్యారియోకైనసిస్ లో ప్రోఫేస్ మెటాఫేస్ అనాఫేస్ టీలోఫేస్ దాని తర్వాత సైటోకైనసిస్ మళ్ళీ సైకిల్ రిపీట్స్ అన్నమాట సో ఇప్పుడు దీంట్లో ఈ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వచ్చి ఒక నిమిషం సో క్రాసింగ్ ఓవర్ అనేది మైటోసిస్ లో జరగదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయచ్చు ఈజీగా సో దాని తర్వాత సో ఆప్షన్ వచ్చి ఏ అన్నమాట సో ఫస్ట్ మనకి కండెన్సేషన్ జరగద్ది సో కండెన్సేషన్ అంటే సారీ క్రోమాటిన్ మెటీరియల్ క్రోమోజోమ్స్ గా కండెన్స్ అవుతుంది దాని తర్వాత న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిససెంబుల్ అయిపోతుంది దాని తర్వాత ఈక్వేటర్ దగ్గర అది అరేంజ్ అవుతుంది ఈక్వేటర్ దగ్గరకు వెళ్ళిపోతుంది ఆ పోలు ఈ పోల్ దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ గా ఏమవుతుంది సెంట్రోమియర్ డివైడ్ అయ్యి సెగ్రిగేట్ అయిపోతుంది సపరేట్ అయిపోయి ఫైనల్ గా టీలో ఫేజ్ అన్నమాట సో ఆప్షన్ ఏ ఇక్కడ సో మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఆప్షన్ తీసేయచ్చు కండెన్సేషన్ తర్వాత న్యూక్లియర్ మెంబ్రెయిన్ వెళ్ళిపోతుంది అని ఇవ్వలేదు ఇక్కడ కాబట్టి ఆప్షన్ సి కాదు సో కండెన్సేషన్ వెంటనే మనకి ఈక్వేటర్ దగ్గర అరేంజ్ అవ్వదు ఇక్కడ చూస్తే కండెన్సేషన్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిససెంబుల్ ఇక్కడ వరకు రైటే కానీ క్రాసింగ్ ఓవర్ సో క్రాసింగ్ ఓవర్ అన్న పదం ఉంటేనే మనం ఈ ఆప్షన్ అసలు మనం మొత్తం కూడా చూడబడలేదు ఈ ఆప్షన్ కనిపిస్తేనే తీసేయచ్చు ఆప్షన్ అసలు క్రాసింగ్ ఓవర్ కి మైటోసిస్ కి లేదు కాబట్టి సో మనకి వేరియేషన్ అనేది మైటోసిస్ లో ఉండదు కాబట్టి క్రాసింగ్ ఓవర్ ఉండదు సో ఈజీగా మనం బి అండ్ డి ఆప్షన్ తీసేయచ్చు ఏ అండ్ సి లోనే ఉంటుంది సో ఆ రెండు కొంచెం క్లియర్ గా ఒక్కొక్కటి చూసుకుంటే ఈజీగా చెప్పేటేయచ్చు ఆన్సర్ నెక్స్ట్ అనాఫేస్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ సో అనాఫేస్ అంటే ఏంటి మనకి మైటోసిస్ ఫేజ్ లో సారీ మైటోసిస్ లో మైటోటిక్ ఫేజ్ లో సైటోకైనసిస్ లో థర్డ్ ఫేజ్ అన్నమాట ఏ ఫర్ అవే అని గుర్తు పెట్టుకోవాలి అనాఫేజ్ అప్పుడే ఏమవుతుంది అంటే స్ప్లిట్ అవుతుంది సెంట్రోమియోస్ స్ప్లిట్ అయ్యి దేనికి అది ఏ పోల్ కా పోల్ సపరేట్ అయిపోతుంది ఈక్వేటర్ నుంచి స్ప్లిట్ అయ్యి ఏ పోల్ కాపేల్ ఏ ఫర్ అవే సో అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ఈజ్ ఎ ప్రోటీన్ డీగ్రేడింగ్ మిషనరీ సో నెసెసరీ ఫర్ ప్రాపర్ మైటోసిస్ ఆఫ్ అన్ యానిమల్ సెల్ సో మనకి ప్రాపర్ గా మైటోసిస్ జరగాలంటే అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ కావాలి సో అది యాక్చువల్ గా ప్రోటీన్ ని డీగ్రేడ్ చేసే మిషనరీ అన్నమాట ఇఫ్ అనాఫేజ్ ప్రోటీన్ కాంప్లెక్స్ ఇస్ డిఫెక్టివ్ ఇన్ హ్యూమన్ సెల్స్ సో అనాఫేజ్ ప్రోటీన్ కాంప్లెక్స్ లో కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సో యూజువల్ గా అనాఫేజ్ అంటే ఏంటి స్ప్లిట్టింగ్ సో సెంట్రోమియా స్ప్లిట్ అవ్వడం సో అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ లేదు అంటే క్రోమోజోమ్ స్ప్లిట్ అవ్వవు సో మనకి దాన్ని సపోర్ట్ చేసేది ఫ్రాగ్మెంట్ అంటే కట్ అవ్వడం కాదు మనకు కావాల్సింది సో క్రోమోజోమ్స్ విల్ నాట్ సెగ్రిగేట్ క్రోమోజోమ్ స్ప్లిట్ అవ్వదు అంతే మిగతా ఎందుకు కాదో చూద్దాం రీకాంబినేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆమ్ విల్ అక్కర్ అసలు రీకాంబినేషన్ అనేది మైటోసిస్ లో జరగదు మనకి సో ఒకవేళ అదే ఇక్కడ మైటోసిస్ అని ఇచ్చాడు కాబట్టి మైటోసిస్ లో జరగదు సో దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్ దాని తర్వాత క్రోమోజోమ్స్ విల్ నాట్ కండెన్స్ క్రోమోజోమ్స్ మనకి ఇంటర్ఫేస్ లో కండెన్స్ అవుతుంది సో సారీ ప్రోఫేజ్ లో కండెన్స్ అవుతుంది సో దీనికి దానికి సంబంధం లేదు అనాఫేస్ కి దీనికి సంబంధం లేదు సో ఇట్స్ ఆప్షన్ 2 ఈస్ రైట్ మనం క్రోమోజోమ్స్ సెగ్రిగేట్ అవ్వదు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ డ్యూరింగ్ సెల్ గ్రోత్ డిఎన్ఏ సింథసిస్ టేక్స్ ప్లేస్ ఆన్ సో మనకి డిఎన్ఏ సింథసిస్ ఆ పేర్లోనే ఆన్సర్ ఉంది డిఎన్ఏ సింథసిస్ ఎస్ ఫర్ ఎస్ ఫేస్ ఓకే సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది నీట్ 2016 లో ఇచ్చారు ఈ రెండు క్వశ్చన్స్ వెన్ సెల్ హ్యాస్ స్టాల్ డిఎన్ఏ రెప్లికేషన్ ఫోర్క్ సో మనకి రెప్లికేషన్ ఫోర్క్ అంటే ఏంటి ఒక డిఎన్ఏ నుంచి ఇంకొక డిఎన్ఏ ప్రొడ్యూస్ అవడం సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ద్వారా డిఎన్ఏ రెప్లికేట్ అవడం సేమ్ కాపీస్ ఆఫ్ డిఎన్ఏ సో విచ్ చెక్ పాయింట్ షుడ్ బి ప్రిడామినెంట్లీ యాక్టివేటెడ్ ఏ చెక్ పాయింట్ ప్రిడామినెంట్ గా యాక్టివేట్ అవ్వాలి అంటే డిఎన్ఏ స్ప్లిట్ అయిందా లేదా కరెక్ట్ గా ఇప్పుడు మనకి ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ రెప్లికేషన్ ఫోర్క్ జరగద్ది సో దీని తర్వాత యాక్టివేట్ అయ్యేది ఏంటి దీని తర్వాత యాక్టివేట్ అయ్యేది G2 అంటే ఎస్ తర్వాత G2 వస్తుంది G2 తర్వాత ఏమొస్తుంది M వస్తుంది
సో జి టూ లేదా ఎం ఈ రెండు చెక్ పాయింట్స్ గా యాక్ట్ చేస్తాయన్నమాట. సో మనకి జీ వన్ ఎస్ వచ్చి ముందు వచ్చేస్తాయి. సో ఇది కాదు డైరెక్ట్ ఎం కాదు, ఎం కి ముందు జీ టూ ఉంటుంది. సో జీ టూ లేదా ఎం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే మ్యాచ్ ద స్టేజెస్ ఆఫ్ మియోసిస్ ఇన్ కాలమ్ వన్ అండ్ కాలమ్ టూ. కాలమ్ టూలో వచ్చి దాని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఇచ్చారు, కాలమ్ వన్ లో దాని మియోసిస్ స్టేజెస్ ఇచ్చారు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటో మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ప్యాకిటిన్ అంటే ఏంటి, మెటాఫేజ్ వన్, డయాకైనసిస్, జైగోటిన్. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో దేనికి ఏది మ్యాచ్ అవుద్దో చూద్దాం. సో ప్యాకిటిన్ కొచ్చి, ప్యాకిటిన్ అంటేనే మనకి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ వచ్చి క్రాసింగ్ ఓవర్ అన్నమాట. సో ప్యాకిటిన్ లో మనకి క్రాసింగ్ ఓవర్ జరగద్ది. నెక్స్ట్ మెటాఫేజ్ వన్. సో మెటాఫేజ్ అంటేనే మనకి ఈక్వటోరియల్ ప్లేట్ లో వచ్చేసేయాలి క్రోమోజోమ్స్ అన్ని. సో బిని సపోర్ట్ చేసేది ఆప్షన్ ఫోర్. సో మనం ఎప్పుడు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చూసుకునేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో ఏకి త్రీ మ్యాచ్ అయింది. సో ఇక్కడ ఏ వచ్చి త్రీతో మ్యాచ్ అయింది ఏంటి, ఆప్షన్ ఏ అంటే మనకి ఫస్ట్ ఆప్షనే. కానీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు బి ఏంటి, మెటాఫేజ్ అంటే ఈక్వటోరియల్ ప్లేట్ లో అలైన్ అయిపోవడం. ఇంకా డయాకైనసిస్, డయాకైనసిస్ అంటే కయాస్మాటా టర్మినలైజేషన్ అంటే కయాస్మాటా ఎండ్ అయిపోవడం. డయాకైనసిస్ అంటే ఇంకా స్ప్లిట్ అయిపోవడం దాని అర్థం. డయాకైనసిస్ స్ప్లిట్టింగ్ త్రూ. జైగోటిన్, సో జైగోటిన్, జైగోట్ అంటే ఏంటి, ఒక రెండు పేరింగ్ లో నుంచి వచ్చిందే జైగోట్ కదా. ఇప్పుడు మనకి మేల్ అండ్ ఫీమేల్ సారీ యునైట్ అవడం వల్ల వచ్చింది, మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ యునైట్ అవడం వల్ల వచ్చింది జైగోట్. సో జైగోటిన్ అంటేనే పేరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో ఆప్షన్ వన్. సో ఈ వీటి మొత్తాన్ని ఆప్షన్ ఏ సపోర్ట్ చేస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ ఆన్, ఇది చాలా కామన్ క్వశ్చన్, కానీ కొన్నిసార్లు చాలా మంది తప్పులు చేసే క్వశ్చన్ కూడా ఇదే. సో చాలా మంది ఏం చేస్తారంటే స్పిండిల్ ఫైబర్స్ సెంట్రోమియర్ దగ్గర అటాచ్ అవుద్ది అని రాస్తారు. కానీ యాక్చువల్గా సెంట్రోమియర్ కి అటు ఇటు ఒక ప్రోటీనస్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో యూజువల్గా స్పిండిల్ ఫైబర్స్ అంటే ఏంటి, మైక్రోట్యూబ్యూల్స్ లేదా మైక్రోఫిలమెంట్స్. సో ఈ మైక్రోట్యూబ్యూల్స్ కానీ మైక్రోఫిలమెంట్స్ కానీ ప్రోటీన్ కి అటాచ్ అవుద్ది. ప్రోటీన్ విల్ అటాచ్ టు ద ప్రోటీన్. సో కైనెటోకోర్ అనే ప్రోటీన్ కి బాగా అంటే వాటికి కొహెసివ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ ఆన్ కైనెటోకోర్ ఆఫ్ క్రోమోసోమ్ అంతే. సో ఆప్షన్ డి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ డ్యూరింగ్ మైటోసిస్ ఇన్ సొమాటిక్ సెల్స్. సో అసలు క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ కాంది ఏంటి. సో ఒక్కొక్కటి చూద్దాం. క్రోమోజోమల్ మూమెంట్ జరగద్ది. సినాప్సిస్, సినాప్సిస్ మియోసిస్ లో జరగద్ది, మైటోసిస్ లో అసలు జరగదు. సో ఆప్షన్ డి ఇక్కడ తెలిసిపోయింది. సో ఇవన్నీ జరుగుతాయి. మియోసిస్ క్రాసింగ్ ఓవర్ ఈజ్ ఇనిషియేటెడ్ అండ్ మియోసిస్ లో క్రాసింగ్ ఓవర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనం ఇందాకే చూసాం ప్యాకిటిన్ లో క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ క్రాసింగ్ ఓవర్. సో సి ప్యాకిటిన్. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ మియోసిస్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. మియోసిస్ లో జరిగే ఈవెంట్స్ కి కరెక్ట్ సీక్వెన్స్ లో అరేంజ్ చేయాలన్నారు. సో మనం ఇక్కడ ఒకసారి క్రాసింగ్ ఓవర్, సినాప్సిస్, టెర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మేటా, డిసప్పియరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్. ఒకసారి ఇంకొకసారి ఆప్షన్స్ చూద్దాం. ఇలా ఇచ్చాడు ఆప్షన్స్. ఓకే, సో ఫస్ట్ అంటే క్రాసింగ్ ఓవర్, క్రాసింగ్ ఓవర్ అయితే ఫైనల్ కాదు. ఫస్ట్ అయితే ఏం జరగద్ది అంటే సినాప్సిస్ జరగద్ది. సో సినాప్సిస్ దగ్గరికి, సినాప్సిస్ అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ దగ్గరికి రావడం. సో సినాప్సిస్ జరిగిన తర్వాత మనకి క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. సో క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత మనకి కయాస్మాటా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ కయాస్మాటా అని ఇవ్వలేదు, కానీ టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా అని ఇచ్చాడు. సో ఫస్ట్ వచ్చి టూ వస్తుంది, దాని తర్వాత వన్ వస్తుంది, దాని తర్వాత ఫైనల్లీ కయాస్మాటా టర్మినలైజేషన్ అయిపోతుంది, దాని తర్వాత న్యూక్లియోలస్ డిసప్పియర్ అయిపోతుంది. డిసప్పియర్ అయిపోయిన తర్వాత న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో టూ వన్ త్రీ అండ్ ఫోర్, టూ వన్ త్రీ ఫోర్ దీన్ని ఏది సపోర్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. యా, సో టూ వన్ త్రీ ఫోర్, టూ వన్ త్రీ ఫోర్ ఇది ఆప్షన్ డి సపోర్ట్ చేస్తుంది, టూ వన్ త్రీ ఫోర్. నెక్స్ట్ టెన్త్ వన్, ఏ సొమాటిక్ సెల్ దట్ హాస్ జస్ట్ కంప్లీటెడ్ ద ఎస్ ఫేజ్. ఒక సొమాటిక్ సెల్
ఎస్ ఫేజ్ ని కంప్లీట్ చేసుకుంది. సోమాటిక్ అంటేనే మనం ఏం అర్థం చేసుకోవాలి, మైటోసిస్ జరుగుతుంది అని. అలా కాకుండా అక్కడ రీప్రొడక్టివ్ సెల్ అని ఇస్తే మియోసిస్ జరుగుతుంది అని అని అనుకోవాలి. సో క్వశ్చన్ అనేది కొంచెం జాగ్రత్తగా నీట్ గా చదవాలన్నమాట. సోమాటిక్ సెల్ జస్ట్ కంప్లీటెడ్ ద ఎస్ ఫేజ్ ఆఫ్ ఇట్ సెల్ సైకిల్ యాజ్ కంపేర్డ్ టు ద గ్యామెట్ ఆఫ్ ద సేమ్ స్పీషియస్ హ్యాస్. సో సోమాటిక్ సెల్ కంప్లీట్ చేసుకుంది అనమాట ఎస్ ఫేజ్ గ్యామెట్ సెల్ తో కంపేర్ చేసుకుంటే. సో కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏది దీన్ని సపోర్ట్ చేస్తుందో అని చూద్దాం. సో ట్వైస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ అండ్ ఫోర్ టైమ్స్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ. సో సోమాటిక్ సెల్ కి మామూలుగా గ్యామెటిక్ కంపేర్ టు గ్యామెట్ ఆఫ్, సో గ్యామెట్ కి ఈ సోమాటిక్ సెల్ కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని చెప్పి. సో మనకి గ్యామెట్ అంటేనే అది ఫైనల్ గా డివైడ్ అయిపోయింది ఇంకా. సో మియోసిస్ లో ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 42 క్రోమోజోమ్స్ ఉన్నాయి, సో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ 46 క్రోమోజోమ్స్ తో ఇది ఎస్ ఫేజ్ కి ఎంటర్ అయింది. అంటే ఇక్కడ ఎస్ ఫేజ్ లో డబుల్ అవుతుంది క్రోమోజోమల్ నెంబర్, అంటే 46 కాస్త 92 అవుతుంది. సో 92 అయింది. కానీ ఇక్కడ ఏమవుతుంది, గ్యామెటిక్ సెల్లో 46 కాస్త హాఫ్ అవుతుంది. హాఫ్ అంటే 23 అవుతుంది. సో ఇక్కడేమో 92 అవుతుంది, ఇక్కడేమో ఫైనల్ గా 23 అవుతుంది. సో ఏం చూద్దాం ఏం జరుగుతుంది అంటే, సో క్రోమోజోమల్ నెంబర్ వచ్చి ట్వైస్ అవుతుంది, ఎందుకంటే క్రోమోజోమల్ నెంబర్ ఏం మారదు మనకి. సో క్రోమోజోమల్ నెంబర్ అలానే ఉంటుంది, 46 ఏ ఉంటుంది. మనకి ఎప్పుడైతే మెటాఫేజ్ లో మెటాఫేజ్ కొచ్చి ఆనాఫేజ్ లో స్ప్లిట్ అవుతుందో అప్పుడే మనకి క్రోమోజోమల్ నెంబర్ డబుల్ అని చెప్పాలన్నమాట, అప్పుడే మనకి 92 అనేది చెప్పాలి. అంతకు ముందు వరకు 46 ఏ ఉంటుంది, కానీ డిఎన్ఏ అమౌంట్ మాత్రం డబుల్ అవుతుంది ఎస్ ఫేజ్ లో. ఎస్ ఫేజ్ లో క్రోమోజోమల్ డబుల్ అవ్వదు, ఎందుకంటే అప్పటికి కండెన్సేషన్ ఏమీ జరగదు, క్రోమాటిన్ మెటీరియల్ గానే ఉంటుంది, కండెన్సేషన్ జరగదు కాబట్టి. సో మనకి దీంతో కంపేర్ చేసుకుంటే సోమాటిక్ సెల్లో క్రోమోజోమల్ నెంబర్ డబుల్ గా ఉంటుంది, ఇక్కడేమో 23 ఉంటుంది, ఇక్కడేమో 46 ఉంటుంది. అలానే మనకి డిఎన్ఏ అమౌంట్, డిఎన్ఏ మాత్రం 4 times ఉంటుంది, మామూలుగా ఉన్నదానికంటే కూడా 4 times ఉంటుంది. ఎందుకంటే ఇందులో క్రోమోజోమల్ డబుల్ అయింది, కానీ ఆ క్రోమోజోమల్ కి 4 times డిఎన్ఏ ఉంటుంది. సో ఆప్షన్ ఏ, ట్వైస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 4 times ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ. ఎందుకంటే ఇక్కడ ఎంటైర్ గా రెప్లికేషన్ జరిగింది, డిఎన్ఏ రెప్లికేషన్, కానీ దీంట్లోకి వచ్చేసరికి మనకి అదే డిఎన్ఏని మనకి 4 cells కి స్ప్లిట్ చేయాలి, కాబట్టి 4 times అయింది. సో ఆప్షన్ 10 వచ్చి ఏ. సో కరెక్ట్ ఆప్షన్ కాలమ్ 1 కాలమ్ 2 దీన్ని కరెక్ట్ గా అలైన్ చేయాలి. సో దీన్ని ఎలాగో చూద్దాం. సో లెట్స్ సీ సినాప్సిస్. సో ఇందాక చెప్పినట్టే, సో సినాప్సిస్ అనేది అలైన్మెంట్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్, ఇది ఎక్కడ జరగద్ది. సో ఇది మనకి ఎక్కడ జరగద్ది అంటే, మనం ఇందాకే చూసాం సినాప్స్ అంటే అర్థం ఏంటి, రెండు హోమోలాగస్ క్రోమోసోమ్స్ దగ్గర వచ్చాయి అంటే పేరింగ్ అయ్యాయి అని. సో పేరింగ్ అంటేనే జైగోటీన్, జైగోట్ అంటే ఒక పేర్ నుంచి వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ మనం సినాప్సిస్ అనగానే జైగోటీన్ కి వెళ్ళిపోవచ్చు. క్రాసింగ్ ఓవర్ అంటే ఎలాగ ప్యాకిటీనో, సినాప్సిస్ అంటే జైగోటీన్. సో ఏ ఈస్ 2. సో ఏ 2 ఏది సపోర్ట్ చేస్తుంది, సో ఆప్షన్ ఏ తీసేయచ్చు, బిసిడి ఈ 3 సపోర్ట్ చేస్తుంది. లెట్స్ సీ విత్ నెక్స్ట్ 1, సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్. సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ విల్ హ్యాపన్ ఇన్ G2 ఫేజ్. మనకి జైగోటిన్ లో జరగదు, అనాఫేజ్ లో జరగదు. సో బి వచ్చి 3. సో మనం సిని కూడా తీసేయచ్చు, బి అండ్ డి ఈ రెండిట్లోనే ఉంది ఆప్షన్. సో తర్వాత యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ రీకాంబినేస్. రీకాంబినేస్ ఎంజైమ్ ఎక్కడ మనకి జరుగుద్ది. సో రీకాంబినేస్ ఎంజైమ్ వచ్చి, జస్ట్ ఎ మూమెంట్, అసలు దీనికి సపోర్ట్ చేసే ఆప్షన్ రీకాంబినేస్, యా రీకాంబినేస్ ఎంజైమ్ వచ్చి మనకి ప్యాకిటీన్ ఇక్కడ ఉంది ఆప్షన్. సో ప్యాకిటీన్ వచ్చి నాకు కనిపించలేదు సరిగ్గా ఏది ఇవి సపోర్ట్ చేయవని చూసినాయి, చాలా డిస్టెన్స్ గా ఇచ్చారు. ప్యాకిటీన్ యూజువల్ గా ఏంటంటే క్రాసింగ్ ఓవర్ జరిగేటప్పుడు మనకి రీకాంబినేషన్ జరగద్ది, అంటే క్రాసింగ్ ఓవర్ ఎక్కడ జరగద్ది, ప్యాకిటీన్ లో జరగద్ది. సో అప్పుడు రీకాంబినేషన్ కూడా ప్యాకిటీన్ లోనే కదా జరగద్ది. సో మనకి ఈ ఎంజైమ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ప్యాకిటీన్, సో ఆప్షన్ సి వచ్చి 5.
అంటే ఆప్షన్ డి ఇక్కడే మనకి కంప్లీట్ చేయకుండానే మనకి ఏ ఆప్షన్ తెలిసిపోతుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో. అలానే సెంట్రోమియాస్ డు నాట్ సెపరేట్ బట్ క్రోమాటిడ్ మూవ్స్ టు ద ఆపోజిట్ పోల్స్. అది అనాఫేజ్ వన్ లో. అనాఫేజ్ టూ లోనే మనకి స్ప్లిట్ అవుతుంది. అనాఫేజ్ వన్ లో అసలు స్ప్లిట్ అవ్వదు, ఏ క్రోమోజోమ్ ఆ పోల్ కి వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ డి. సో డ్యూరింగ్ విచ్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ విల్ రిమైన్ అస్ 4C. If initially it was donated as 2C, so 2C ga unde DNA amount to 4C ga convert avudi, kani chromosomal number matram maradu. 46 ga unde chromosomal number 46 gaane untundi. Anaphase appudu maatrame manam double avutundi, endukante split avutadu kabatti akkada centromeres. Ikkada only S phase lo DNA maatrame double avutadi. So 2C ga undedi 4C ga eppudu convert avuddi ante G2M lo, endukante synthesis ayipoyake kada మనకి జరగద్ది. సో ఇట్ ఈస్ ఆప్షన్. సో 2C కాస్త 4C గా మారేది G2. సో ఓ సారీ ఇట్స్ G2M కాదు, విల్ గో విత్ ఓన్లీ G2, ఎందుకంటే M లోకి వచ్చేసరికి మళ్ళీ మనకి స్ప్లిట్టింగ్ అనాఫేజ్ అయిపోయాక టీలో ఫేజ్ లో స్ప్లిట్టింగ్ జరిగిపోద్ది కాబట్టి ఓన్లీ G2 లే మాత్రమే 2C కాస్త 4C గా చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇన్ S ఫేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్ ఏం జరగద్ది సింథసిస్ ఫేజ్ లో. ఓకే, సో యూజువల్ గా మనకి తెలుసు అమౌంట్ ఆఫ్ ద డిఎన్ఏ డబుల్ అవుతుంది. ఓకే, సో అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ రిమైన్స్ ఇన్ ద సేమ్. సో ఇది తప్పు, ఆప్షన్ డి. క్రోమోజోమల్ నెంబర్ ఏం పెరగదు, ఎందుకంటే ఎంత ఉందో అంతే ఉంటుంది క్రోమోజోమల్ నెంబర్. ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ రెడ్యూస్ టు హాఫ్. నో, అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ విల్ డబుల్స్. నెక్స్ట్, ద ఎంజైమ్ రీకాంబినేస్ ఈస్ రిక్వైర్డ్ విచ్ స్టేజ్ ఆఫ్ మియోసిస్. ఎక్కడైతే మనకి క్రాసింగ్ ఓవర్ జరగద్దో, ఎక్కడైతే రీకాంబినేషన్ జరగద్దో అక్కడే కావాలి. సో ఇట్ విల్ బీ ఇన్ ప్యాకిటిన్. సో ప్యాకిటిన్ అప్పుడు మనకి కావాలి డి ఎంజైమ్ రీకాంబినేస్. సో ద కాంప్లెక్స్ ఫార్మడ్ బై పేర్ ఆఫ్ సినాప్స్ టు హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఈస్ కాల్డ్ అస్ అ కాంప్లెక్స్ నేమ్ అంటాం. అంటే రెండు హోమోలాగస్ క్రోమోజోమ్స్ దగ్గరకు వస్తే దాన్ని సినాప్స్ అంటాం. సో ఆ సినాప్స్ కాంప్లెక్స్ ని మనం ఏమని పిలుస్తామంటే బైవాలెంట్ అంటాం. సో రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి దగ్గర దగ్గరకు వస్తాయి, సో దాన్ని బైవాలెంట్ అంటాం. బైవాలెంట్ అంటే అర్థం రెండు క్రోమోజోమ్స్. అలానే మనకి బైవాలెంట్ లేదా టెట్రాడ్. టెట్రాడ్ అంటే ఫోర్ క్రోమాటిడ్స్ అని. సో బైవాలెంట్ అంటే రెండు క్రోమోజోమ్స్ అని. బైవాలెంట్ అయినా పిలవచ్చు, దాన్ని టెట్రాడ్ అనైనా పిలవచ్చు. బైవాలెంట్ అనేది బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెంట్రోమియర్స్, రెండు సెంట్రోమియర్స్ ఉంటాయి కాబట్టి. టెట్రాడ్ అనేది బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్, ఫోర్ క్రోమాటిడ్స్ ఉంటుంది కాబట్టి. మీకు కానీ చాప్టర్ బాగా డీటెయిల్డ్ గా అర్థమైతే ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అర్థం అవుతాయి. నెక్స్ట్ 16th one. నెక్స్ట్ 16th one వచ్చి ఏ స్టేజ్ ఇన్ సెల్ డివిజన్ ఈస్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఈ సెల్ డివిజన్ స్టేజ్ ఏందో ఈ ఫిగర్ లో చూపించారు. సెలెక్ట్ ద ఆన్సర్ విచ్ గివ్స్ ద కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టేజ్ విత్ ఇస్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇదేంటి అసలు అని కరెక్ట్ గా మనకి ఏది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, ఏ కింద ఆప్షన్స్ లో ఏది ఎక్స్ప్లెయిన్. సో యూజువల్ గా ఈ పిక్చర్ చూడగానే చెప్పొచ్చు రెండు న్యూక్లియస్ సపరేట్ సపరేట్ గా ఉన్నాయి, స్పిండిల్ ఫైబర్స్ అప్పుడే వెళ్ళిపోతున్నాయి అంటే ఇది టీలో ఫేజ్ లో ఉంది. ఓకే, సో ఇది టీలో ఫేజ్ లో ఉంది కాబట్టి. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి రెండు టీలో ఫేజెస్ ఇచ్చాడు. సో ఆ రెండు టీలో ఫేజెస్ లో ఏది అని. సో ఈ పిక్చర్ లో మనకి ఎలా కనిపిస్తుంది అని. సో ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ న్యూక్లియోలస్ ఇస్ నాట్ ఎట్ రిఫార్మ్డ్. ఓకే, మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం న్యూక్లియోలస్ అది ఇంపార్టెంట్ కాదు. మనకి బాగా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే న్యూక్లియర్ ఎన్వలప్ రిఫార్మ్ అవుతూ ఉంది, ఎందుకంటే ఇక్కడ దీని చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ ఫామ్ అవుతూ ఉంది. గోల్గి కాంప్లెక్స్ రిఫార్మ్ అవుతుంది, ఎందుకంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్ అవన్నీ ప్యాక్ చేయాలి కాబట్టి. న్యూక్లియర్ మెంబ్రెయిన్ కోసం గ్లైకో ప్రోటీన్స్, గ్లైకో లిపిడ్స్ అవన్నీ కావాలి కాబట్టి మనకి గోల్గి కాంప్లెక్స్ రిఫార్మ్ అవుతుంది. సో ఆప్షన్ సి, ఎందుకు గోల్గి కాంప్లెక్స్ అనడానికి రీజన్ అనమాట. సో డ్యూరింగ్ మియోసిస్ వన్ క్రోమోసోమ్స్ స్టార్ట్ పెయిరింగ్ ఇట్. సో ఎక్కడ క్రోమోసోమ్స్ పెయిర్ అవుతాయి, సో మనకి ఇందానే చూస్తున్నది ఏది చాలా కామన్, ఆప్షన్ ఏ జైగోటిన్. సో జైగోటిన్ అంటేనే ప్యాకింగ్. సో ఎందుకు జైగోటిన్ కా పేరు వచ్చిందంటే పెయిరింగ్ కాబట్టి జైగోటిన్ అనే పేరు వచ్చింది. సో సగం వచ్చి ఆ నేమ్స్ లోనే ఉంటాయి ఆన్సర్. సో నెక్స్ట్, డ్యూరింగ్ ద మెటాఫేజ్ స్టేజ్ ఆఫ్ మైటోసిస్, మెటాఫేజ్ అంటేనే మిడిల్. సో మిడిల్లో మనకి అన్ని క్రోమోసోమ్స్ అలైన్ అవుతాయి. స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ చేసెట్. సో ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్, కైనెటో కోర్.
సో యూజువల్ గా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బోత్ సెంట్రోమియరా కైనెటోకోరా అని అడిగారు. కానీ ఓన్లీ ఇట్స్ ఓన్లీ ఆన్ కైనెటోకోర్, సెంట్రోమియర్ కి అటాచ్ అవుతుంది, సెంట్రోమియర్ కి కైనెటోకోర్ అటాచ్ అవుతుంది, ఆ కైనెటోకోర్ కి స్పిండిల్ ఫైబర్ అటాచ్ అవుతుంది. A stage of mitosis as shown in the diagram, which stage of it and what is its characteristics? The diagram ichcharu, so chuddam idu okasari. Right, ee picture enti? So usually ga picture chudangane manaku ardham ayipothundi, it's a metaphase. So ee metaphase manaki confuse cheyadaniki ikkada kuda rendu saarlu ichadu metaphase anedi asle enti idi ani. So spindle fibers attached to the kinetochore, centromere split and chromatid separate. Asli ikkada centromeres anedi split avvaledu inka, so ee option tappu. Chromosomes move to the spindle equator, spindle equator ki move ayindi akkada varaku correct. Chromosomes made up of two sister chromatids. Yes, chromosomes are made up of two sister chromatids, so option B is right. Manam detailed ga chuste edi support chestani correct e cheppochu. Next, during gamete formation the enzyme recombinase participates during, so enzyme recombinase anedi a phase lo participate chestadi. So idi kuda manaku baaga telusu recombinase eppudu kavalsi vastundi manaki packetin lo kavalsi vastundi. So packing, so packing antene manaki crossing over. So crossing over ekkada jarugutadi, prophase 1 lo. So prophase 1, prophase 1 lone manaki zygotine, packetin, so leptotin, packetin, leptotin, zygotine, packetin, diplotin, diakinesis, ఈ ఫైవ్ జరిగేది ప్రోఫేజ్ వన్ లో. సో ఇంకొకసారి లెప్టోటీన్, జైగోటీన్, పాకిటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్, ఈ ఐదు జరిగేది ప్రోఫేజ్ వన్ లో. కాబట్టి ప్రోఫేజ్ వన్ లోనే కావాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, ఇది క్రాసింగ్ ఓవర్ పిక్చర్. ఇక్కడ చూడంగానే చెప్పొచ్చు ఇది క్రాసింగ్ ఓవర్. ఇది ఇక్కడ రీకాంబినేషన్ జరిగిపోయింది, ఈ బ్లాక్ వైట్ కెళ్ళింది, వైట్ బ్లాక్ కెళ్ళింది. సో ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో యూజువల్ గా ఫస్ట్ పిక్చర్ చూడంగానే మనకి ఒకటి అర్థమైపోతుంది. So representation, if given figure is the representation of certain events at particular stage of type of cell division. So what is which is this stage, ee stage enti manaki inka detailed ga kaakunda manaki brief ga ne ichesaru. So this is prophase 1, meiosis lo prophase 1 lone ivi jarugutayi. Next, identify the meiotic stage at which the homologous chromosomes will separate. Homologous meiotic stage lo homologous chromosomes separate avutayi. Okay, so meiotic stage at which the homologous chromosomes separate while the sister chromatids remain associated at the centromere. Centromere daggara matram attach ayi untundi, sister chromatids matrame separate avutai, ante adi anaphase 1. Yes, anaphase lo entante centromere split avvo, only homologous chromosomes matrame separate avutai. So option C. Next, select the correct option with respect to mitosis. So chromatids separate but remain in the center of the cell in the anaphase. Asal anaphase lo center lo enduku untadi, so manaki metaphase lone center lo untundi. So option A tappu. Next, chromatids starts moving to the towards opposite pole in telophase. Anaphase lo move avutai, telophase lo kaadu. Golgi complex, endoplasmic reticulum are still visible at the end of prophase. Asala avanni end of the prophase lo asala disintegrate aipothey undo. Chromosomes move to the spindle equator and get aligned along the equatorial plate in metaphase. Yeah, option D is right. So endukante manaki metaphase antene equatorial plate lo align aipothundi. Next, at metaphase chromosomes are attached to the spindle fibers by their, so metaphase lo chromosomes attaches to the spindle fibers by their kinetochores, right? Kinetochores. Next, during mitosis endoplasmic reticulum and nucleolus begin to disappear it, so begin to disappear at early prophase. Early prophase lone we disappear aipothey mottamga. Manaki late prophase vache sariki nuclear membrane disappear aipothundi. Next, so which stage of cell size, cell division during the following a and b, manaki ikkada rendu unnai a b, so a edi represent chestundi, b edi represent chestundi. So a vachi manaki anaphase ni represent chestundi, endukante chromosome split ayipoyi opposite pole ki move ayipoyi, so kabatti anaphase ni represent chestundi. Alane b vachi manaki initial ga undi, inka nuclear membrane poledu,
అంటే కండెన్స్ అయింది క్రోమోజోమ్స్, క్రోమాటిన్ మెటీరియల్ మాత్రం క్రోమోజోమ్స్ గా కండెన్స్ అయిపోయింది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇప్పుడే పోవడం స్టార్ట్ అవుతుంది. స్పిండిల్ ఫైబర్స్ ఆ పోల్ కి వెళ్ళడం స్టార్ట్ ఆ పోల్ కి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ సినాప్సిస్ అక్కర్ బిట్వీన్ సినాప్సిస్ దేని దేని మధ్యలో జరుగుద్ది? హోమోలోగస్ క్రోమోజోమ్స్ మధ్యలో. టూ హోమోలోగస్ క్రోమోజోమ్స్. యా రైట్. నెక్స్ట్ 28. So given below the schematic breakup of the phases stages of cell cycle, which one of the following is the correct indication of stage phase in the cell cycle? So manaki A ante enti, E B ante enti, C ante enti correct ga. So manaki idemo interphase anamata. So idi interphase ikkada ichesadu. So interphase lo enti manaki G1 S G2 dan tarvata M phase vachesindi. M phase vachesaka ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్, టీలోఫేస్. సో ఇది క్యారియోకైనసిస్. సి వచ్చి సైటోకైనసిస్. సో దీన్ని ఏది సపోర్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ నెక్స్ట్ పేజ్ లో ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడాలి. సి వచ్చి క్యారియోకైనసిస్ అన్నాడు, డి వచ్చి సినాప్టిక్ ఫేజ్ అన్నాడు. డి వచ్చి సో డి క్యారియోకైనసిస్ తప్పు. డి వచ్చి క్యారియోకైనసిస్ తప్పు. సారీ, సి వచ్చి క్యారియోకైనసిస్. సి వచ్చి సైటోకైనసిస్, క్యారియోకైనసిస్ కాదు. నెక్స్ట్ డి. డి వచ్చి సినాప్సిస్ ఉందా లేదా చూద్దాం. డి వచ్చి సింథటిక్ ఫేజ్. రైట్. సో ఆప్షన్ బి ఇస్ రైట్. నెక్స్ట్, విత్ వాట్ స్టేజ్ ఆఫ్ సెల్ సైకిల్ ఆర్ హిస్టోన్ ప్రోటీన్ సింథసైజ్ ఇన్ ద యూకారియోటిక్ సెల్? సో ఏ స్టేజ్ లో హిస్టోన్ ప్రోటీన్ సింథసైజ్ అవుతుంది? సో మనకి 29. సో ఏ ఫేజ్ లో సింథసైజ్ అవుతుంది అంటే, యా ఇట్స్ టీలోఫేజ్. సో మళ్ళీ మనకి న్యూక్లియర్ ఈ క్రోమాటిన్, సారీ ఈ క్రోమాటిన్ గా ఫామ్ అవ్వాలి, మళ్ళీ కావాలి కాబట్టి ఏ ఫేజ్ లో సింథసిస్ అవుతుంది అంటే డ్యూరింగ్ టీలోఫేజ్. సారీ డ్యూరింగ్ టీలోఫేజ్ కాదు, ఇది డ్యూరింగ్ ఎస్ ఫేజ్. సో సింథసిస్ ఫేజ్ లోనే మనకి స్టోన్ ప్రోటీన్స్ కూడా సింథసిస్ అవుతాయి. సారీ, ఇట్ ఈస్ ఎస్ ఫేజ్. సో లాస్ట్లీ ఈ క్వశ్చన్ దగ్గర ఎండ్ అప్ చేసేద్దాం. ఇన్ ద సొమాటిక్ సెల్ సైకిల్, ఈ సొమాటిక్ సెల్ సైకిల్లో ఏం జరగద్ది? సార్ ఏది సపోర్ట్ చేస్తే చూద్దాం. ఇన్ జీవన్ ఫేజ్ డిఎన్ఏ కంటెంట్ విల్, జీవన్ లో అసలు డిఎన్ఏ కంటెంట్ డబుల్ అవుతుంది, ఎస్ ఫేజ్ లో అవుతుంది, కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. నెక్స్ట్ ఆప్షన్ బి, డిఎన్ఏ రెప్లికేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎస్ ఫేజ్. యా, డిఎన్ఏ రెప్లికేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎస్ ఫేజ్. బి పక్కన పెట్టుకుందాం. ఏ షార్ట్ ఇంటర్ఫేజ్ ఇస్ ఫాలోడ్ బై లాంగ్ మైటోటిక్ ఫేజ్. నో, ఎ లాంగ్ ఇంటర్ఫేజ్ ఇస్ ఫాలోడ్ బై షార్ట్ మైటోటిక్ ఫేజ్. సో ఆప్షన్ సి తప్పు. G2 phase follows the mitotic phase. Yes. G1, yes, G2. And G2 follows the mitotic phase. Yeah, G2 follows the mitotic phase. So, రెండు ఆప్షన్స్ గా ఉంది, ఏది చెప్పలేకపోతున్నాం. ఆప్షన్ బి అయినా అయి ఉండొచ్చు, ఆప్షన్ డి అయినా ఉండొచ్చు. జీవన్ ఎస్ G2, దాని తర్వాత మైటోటిక్ ఫేజ్. సో ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో దీనికి కంటిన్యూయేషన్ క్వశ్చన్స్ రేపు చూద్దాము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దగ్గర కానీ ఏమన్నా క్వశ్చన్స్ ఉండి మీకు వాటిని ఎలా ఆన్సర్ చేయాలో అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.